సినిమా అని చెప్పొచ్చు. ఎన్నో సినిమాలను ఇచ్చారు, ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు, బట్ మెహబూబా నిజంగా ఈ మెహబూబాని మన అందరం వెల్. సో ఇందులో ఆకాష్తో పాటు జతకట్టింది అందమైన తార నేహా శెట్టి. అయితే కూడా కనిపించారు ఆయన సినిమాల్లో చిన్న చిన్నవి చేసి డ్రైవర్గా అలా ఇలా. సో ఇట్స్ అన్ ఆనర్, రియల్లీ ఇట్స్ అన్ ఆనర్. సో హోప్ యూ లైక్ ఇట్. ఇట్స్ మై కవర్ ఫర్ ద సాంగ్ మెహబూబా. ఐ రియల్లీ లైక్ ద సాంగ్, లిరిక్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరిహద్దులు చెరిపేస్తూ ఈ ప్రేమ అందరికి అందాలని దిస్ సాంగ్ అలాంగ్ విత్ దిస్ ఫెంటాస్టిక్ సింగర్ ప్రగ్యా ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. హలో, నమస్కారం హైదరాబాద్, నేను ప్రగ్యా దాస్గుప్తా. వెల్ రియలీ ఐఎమ్ ఆనర్డ్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ దట్ ఐ గాట్ టు డూ మై డెబ్యూ ఫర్ పూరి సార్. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ ట్రస్ట్ మీ, జబ్ లోగో నే బాంబే మే యే ట్రేలర్ దేఖా సర్, సబ్నే ముజే ఆకే పూచా కి వెన్ క్యాన్ వి సీ ద ఫిల్మ్. సో పీపుల్ ఇన్ ముంబై దే ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ బికాస్ ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ ట్రేలర్.
you know, it was really, really, you know, people are really waiting. So it's becoming a national thing now. Not only it's not really restricted to Hyderabad. And really thank you, sir, Puri sir, Charmi ma'am, and everybody, and of course, my mentor, Sandeep Chota. So it's really an honor that I've got to sing these two wonderful tracks with this wonderful singer, Sandeep Batra. And I would also like to tell you guys one more thing, that if you like that song and if you want to do a cover of this song, then you can do it. You can be lucky also. So you can sing the O Priya Na Priya track, like the song, in your own version, your own take, and mail it to contest@puriconnects.com. O Priya Na Priya Mehbooba, Mehbooba, Primalo patta mane lopala kallake kanniranto kapala nuvu daggarundi yuddhamaina nee shabdame naaluga nuvu dooramaina nee shabdame ప్రతిరోజు యుద్ధం కదా మెహబూబా శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి విడియట్టు తమిళమ్మాయి సోమణి అట్లా కంటిన్యూగా రాస్తూ ఉన్నా రాయిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంతవరకు రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే నా కెరీర్లో కానీ పూరి గారి కాంబినేషన్లో వర్క్ చేసిన సినిమాల్లో కానీ ఇది చాలా నిజాయితీతో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా రాసిన పాటలు. ఇవి కథే పాటలకి ప్రాణం పోయించింది. చాలామంది కథ చెప్తారు, జగన్ గారు ఈ సినిమా చూపించి పాడలేమన్నారు. ఎందుకంటే దాదాపుగా ఆయన విజువల్స్ అన్నీ దాదాపు షూట్ చేశారు, ఇంకా ఇంపాక్ట్ కోసం కొన్ని లిరిక్స్ చెక్ చేశారు. సో సినిమా అంతా చూసాక ఒళ్ళు గగురు పడిచింది, ఇలాంటి సినిమాకి పనిచేస్తున్నాం, చాలా జాగ్రత్తగా పనిచేయాలనిపించింది. చాలా సినిమాలు వదిలేశాను ఈ సినిమా కోసం, చాలా పాటలు వదిలేశాను. దాన్ని ఏమి నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వడం లేదు. ఒక కొత్త ఒక గొప్ప సినిమా కోసం పనిచేయడానికి ఎన్ని గంటలు ఎన్ని రోజులు వెచ్చించినా మంచిదే అన్న ఒక నమ్మకంతో మాత్రం ఈ సినిమాకి వర్క్ చేయగలిగాను. నా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మీరు విన్న పాట. సో ప్రేమను చాలా రకాలుగా ప్రేమను ఇబ్బంది పెడతాయి, ప్రేమకి శత్రువులు తయారవుతాయి, సరిహద్దులు కూడా శత్రువులు తయారైతే ఏంటనేది ఈ కథ కాబట్టి. సో అందుకనే అందులో రాయడం జరిగింది. లేవులే ఏ గాలికి ఆంక్షలు, నింగికి లేనే లేవు ఎల్లలు, మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు, ప్రేమంటే ఏంటో తెలుసుంటే వారు ఈ గీత గీసుండరు. సో ఇది రాస్తున్నప్పుడే చాలా పెద్ద హిట్ సాంగ్ అవుతుంది, చాలామందిని ఆలోచింపజేస్తుంది అనే ఉద్దేశంతో రాశాను. ఇందులో ఉన్న ప్రతి పాట, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అన్నీ నా మనసు పెట్టి, చాలా ఫీల్ అయ్యి ఈ సినిమా కథ కదిలించింది నన్ను. సో ఇద్దరు ప్రేమికుల గుండెకి తగిలిన గాయమే ఈ ఇందులోని ప్రతి గేయం. సో అంత నిజాయితీగా పనిచేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగనన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే
సందీప్ చోతా తోటి చాలా సినిమాలు వర్క్ చేసినా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సందీప్ చోతాకు నిన్నే పెళ్ళాడతా ఒక ప్రేమ కథ అలాంటి సినిమాలు ఎలాగైతే తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయాయో ఓ ప్రేమ కావ్యాలుగా, సో అలాంటి సినిమా ఇది. అలాగే నేను చిన్నప్పుడు చూసిన హృదయం లాంటి సినిమా కానీ చాలా సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిన సినిమా, అంత కదిలించిన సినిమా నాకు మెహబూబా. సో ఇలాంటి సినిమాలో నన్ను ఒక భాగం చేసినందుకు పూరి గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే పీసీ కనెక్ట్స్కి చార్మీకి అండ్ హీరో ఆకాష్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కాదు, ట్రైలర్ చూసారు కదండి, ఎలా ఉంది? అమేజింగ్ రైట్? చాలా తక్కువ సినిమాలండి హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఈ క్యారెక్టర్ వీల్ తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనే సినిమా మా మెహబూబా అండి. మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు. ఆకాష్ కానీ నేహా కానివ్వండి, టీంలో ప్రతి ఒక్క అంటే ఆర్టిస్టులు కానివ్వండి, అందరు కూడా ఈ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనే టైప్లో ఉంటుందండి మెహబూబా. సో ప్లీజ్ వెయిట్ టిల్ మే 11th, వి ఆర్ గన్ కమ్ హిట్ వెరీ హార్డ్. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి, పూరి గారికి, చార్మి గారికి, పూరి కనెక్ట్స్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. ఇంకా అంటే లక్కీయో బ్లెస్డో అని చెప్పానండి, ఇంకా చాలా కష్టపడి సినిమా చేశానని కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఇష్టపడి ఐ పుట్ మై 200% ఇంటో ఇట్, నేనే కాదు అంత టీమ్ అంతా కూడా అలాగే చేసాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సందీప్ చోటా గారు. And I'm a big fan of Akash. I'm the only fan. I'm the only... I want to become a fan president of yours. You're awesome, man. I mean, seriously. I mean, whenever I saw the film, it's you haunt me everywhere. You are the only single person army of this entire film. God bless you. Sandeep Garu, Sandeep Chota Garu. We sent re-recording patterns to Sandeep Chota Garu. And it was like, my BP is increasing, director garu BP is also increasing. We were waiting for the tracks and the tracks came for the first half. Believe me, like, he elevated the film 500% more. He has given 500% more to the track. Thank you Sandeep Chota garu, Bhaskar Patla garu, Akash Neha. Sir, thank you very much. ఎన్నో అద్భుతమైన చిత్రాన్ని ఎంతో అందంగా అందించిన ద గ్రేటింగ్ రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాను. ఓకే ఓకే వెల్, సో ఇప్పుడు నేహా మాట్లాడతారు. నేహా ప్లీజ్. Thank you everybody for coming here. Thank you Puri sir, thank you Charmi man to begin with for giving me this opportunity. Thank you Junaid sir for this beautiful editing. Thank you Sandeep sir for the music, Bhaskar sir for the lyrics. I mean, I know all of you all love it already, so there's nothing much for me to say. So we just released our song Na Pranam. I hope all of you all loved it. And May 11th we're coming to the theaters. You'll have to see us there, you all will love us there, you all will watch us again and again. Thank you. Well, so Akash Puri ni maatadalsinga korukuntunanu. Andariki namaskaram. Ikkada vachina media vallandariki chaala chaala thanks. Monne ma cinema song release ayindi, Mehbooba title song. Chaala manchi response vachindi and ivalla Na Pranam. Nenu nijanga Sandeep gariki thanks cheppali. Story vinnappudu naaku okate anipinchindi, music బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ మేమందరం షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. ఆయన ఒక చిన్న వైలెన్స్ థీమ్ పంపించారు మాకు, అది విని మాకు మా కాన్ఫిడెన్స్ ఇంకో 100 times పెరిగిపోయింది. అండ్ అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతున్నాను అండ్ మ్యూజిక్ వల్ల. సో సార్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమాలో ఉన్న పెయిన్ ఆయన ఆయన లిరిక్స్తో బయటపెట్టారు. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్
ఇది సెకండ్ ప్రెస్ స్పీచ్ నిజంగా ఈసారి ఏం మాటలు అర్థం కావట్లేదు. బట్ సినిమా చాలా తొందరలో ముందుకు వస్తుంది. చాలామంది థ్యాంక్స్ చెప్పాను మొన్నే, అండ్ మా నాన్న మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా నాన్న ఇంత మంచి స్టోరీ అంటే ఏ స్టార్తో నేను తీయొచ్చు ఈ సినిమా, కానీ నాతో చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు నువ్వు కొడుకు కదా మరి స్టార్ అని మాడతాయి అనుకోవచ్చు మీరు, బట్ ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్తో తీయచ్చండి, కానీ ఆయన నాతో తీశారు. కొడుకు అని మర్చిపోండి, ఇది డెఫినెట్గా మా నాన్న కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయం చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది మా డాడీకి, ఫ్లాపులు మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించేది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయటికి రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వట్లేదు, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20లో కుర్రోడ్తో మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నారు. నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మా డాడ్ ఇస్ బ్యాక్ అని, బట్ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవుతూ ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకెళ్ళరు పని బ్యాక్ అవ్వడానికి. సో దాట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మే 11th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ మీ అందరు చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరికి వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్. ఫీల్ అవుతారేమో కాదు, మాకే ఇంత ఆనందంగా ఉంటే పూరి గారి మనసులో ఎలా ఉండుంటుంది అనేది అర్థం కావట్లేదు. నిజంగా పూరి గారి ఇంటర్వ్యూస్ వెన మాట్లాడేది సూపర్. నిజంగా మంచి సక్సెస్ వస్తుంది, అది వస్తుంది. అండ్ నిజంగా ఎన్నో సినిమాలు మీరు చేస్తారు, బోలెడు మంది అభిమానులు చాలామంది మొన్న కూడా అన్నారు ఆకాష్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నాయి ఏంటని. ఎస్, ఇది కాన్ఫిడెన్సే నా మీద కాదు మా నాన్న మీద కాన్ఫిడెన్స్ నాకు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చార్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మెహబూబా గురించి ఏం చెప్పక్కర్లేదు, అన్నీ మీ ముందుకి ఉన్నాయి. మీరు చూశారు ట్రైలర్కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ గివెన్ సచ్ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫర్ అవర్ ట్రైలర్. అండ్ మెహబూబా సాంగ్ మొన్న రిలీజ్ అయింది, ఇవాళ నా ప్రాణం సాంగ్. దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ what has made Mehbooba look so beautiful today is the team. So Puri garu's all the soldiers, we are his soldiers. So the team from DOP Vishnu Sharma, Junaid garu, I am a big fan of Junaid garu, trust me. The screenplay pattern of Mehbooba is going to be very different. So he comes out with not one version, not two versions, he comes out at 4-5 versions with his editing, you know, till everyone says superb and lock this, he will just keep coming out with, and he'll keep surprising, you know. It's amazing how with his editing he just keeps surprising all of us all the time, you know. So and especially the climax of the film is something. The credit will go to Junaid garu for that. And our DOP Sharma and his whole Mallu gang, the beautiful gang, ante valiki just ee scene ani chepte chalu, they will jump from the mountain or they will go off in the snow or they will do anything, they'll get dirty in the mud, bomb blast madhyalo the team will be there, DOP team will be there, chuttu bomb blast jarugutha untundi, war sequence jarugutha untundi, and they will shoot it. It's amazing how with so much zeal you know this whole cameraman and his team they shot. So really thanks to them. And Sandeep Chota, I'm telling you now, he's doing finishing the re-recording. Pilchina raavatledu, no, nenu mind pettukoni chaala concentrate tho nenu cheyali. So ippudu just oka ganta raavochu kada, అంటే నో సెకండ్ హాఫ్ బాగా చేయాలని. సో చాలా మనసు పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేసి రీరికార్డింగ్ సాంగ్స్ అన్నీ, హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ ఫర్ అ ఫిల్మ్ లైక్ మెహబూబా, విచ్ ఇస్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, మ్యూజిక్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఎస్, భాస్కర్ గారు, హెడ్స్ ఆఫ్ టు యూ అండి.
నేను నైట్ టైం ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఈ నా ప్రాణం సాంగ్ రిపీట్లో వింటూ ఉంటాను. ఒక్కొక్క వర్డ్ ఇట్ జస్ట్ డైరెక్ట్లీ పెంచెస్ ఇన్సైడ్ ది హార్ట్. మీరు నిజంగా ఏం రాశారండి? నిజంగా అసలు నేను ఇంకంతే, ఎస్పెషలీ నా ప్రాణం సాంగ్ అయితే నా ఫేవరెట్ లైన్స్. సో థ్యాంక్ యూ భాస్కర్ గారు. నాకు బాగా గుర్తుంది మీరు, ఐ థింక్ దిస్ ఇస్ పూరి గారుతో 25th ఫిల్మ్. ఎస్, సో భాస్కర్ గారు అండ్ పూరి గారు కాంబినేషన్లో ఇది 25th ఫిల్మ్. ఇట్స్ అమేజింగ్ ఎవ్రీ ఫిల్మ్ మీరు ఎలా రాశారు, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అండ్ ఎస్, ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్ విషు రెడ్డి, పాపం తనకి కాల్ బాగాలేదు ఇవాళ, కానీ ఫైట్స్, గొడవలు, మార్షల్ ఆర్ట్స్ బాబోయ్ తెగ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఫిల్మ్లో కూడా హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ విషు. లాంగ్ 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 వే టు గో, ట్రస్ట్ మీ. అండ్ ఎస్, కమింగ్ టు నేహా అండ్ ఆకాష్, దిస్ ఈస్ అ వెరీ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. సో మీరు చూసుంటారు ఇప్పుడు, వీ హ్యావ్ షాట్ ఇన్ వెరీ డిఫికల్ట్ కండిషన్స్. ఎర్లీ మార్నింగ్ యునో 3 o'clock లేచి వీ హ్యావ్ టు ట్రావెల్, 3 hours వీ హ్యావ్ టు ట్రావెల్, గో అప్ ద మౌంటైన్ అండ్ దెన్ యునో ఇన్ దోస్ కండిషన్స్ ఇట్స్ ఫ్రీజింగ్. ఒకసారి అయితే దెర్ వాజ్ హ్యూజ్ చేస్, ఓపెన్ కార్లో చేస్ ఉంది అండ్ ఇట్స్ ఫ్రీజింగ్, -7 degrees అండ్ దే ఆర్ జస్ట్ వేరింగ్ వన్ సింగిల్ కాస్ట్యూమ్ అండ్ ద కార్ ఇస్ గోయింగ్ ఇన్ ఫుల్ స్పీడ్. ఐ చూస్తూనే ఐ ఫెల్ సో బ్యాడ్ ఫర్ దెమ్, బట్ నో కంప్లైంట్స్ ఎవర్, both of them. Like Dil Raju garu correct ga cheptaru, they are not actors, they are artists, they are proper artists for this film. So Akash and Neham, really they have done a fantastic job. And yes, na chaala mandi they keep to me and they keep asking me father and son combination ela undani. I am telling you, father gurinchi andarki telusu, chaala cool ga untaru set lo, happy ga, entha kashtamaina scene unna sare aartu paartu చాలా బాగా కూల్గా తీస్తారు. అంతకన్నా ఎక్కువ ఆకాష్, అంతకన్నా ఎక్కువ, ఎంత హౌ మచ్ ఎవర్ హీ గెట్స్ అ కట్, హీఈస్ బ్లీడింగ్ ఆర్ హీఈస్ ఇన్ అ మెస్, నథింగ్, హీల్ డూ ద షాట్, హీల్ గివ్ హిస్ బెస్ట్ షాట్, హీల్ కమ్ అవుట్ స్మైలింగ్లీ అండ్ హీ సే నాన్న బాగా వచ్చిందా, నాన్న ఎలా వచ్చింది, నాన్న బాగా వచ్చిందా, వన్ మోర్ చైనా, ఇంకొక కావాలా. సో ఫెంటాస్టిక్ యునో దేర్ హోల్ కాంబినేషన్. అండ్ ఎస్, అవర్ హోల్ పీసీ టీమ్ ఫ్రమ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ టు ఎగ్జిక్యూషన్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అనిల్ అవర్ ఫ్రమ్ అద్విత సిజీ బ్రో అనిల్, సో అనిల్ హీఈస్ నాట్ హియర్ టుడే, జానీ అవర్ ఆర్ట్ డైరెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఐ నో దిస్ హోల్ టీమ్ హ్యాస్ హోల్ హార్టెడ్లీ వర్క్ బికాస్ దే ఆల్ లవ్ పూరి సర్. So thank you, thank you, thank you so much. May 11th mee munduki raabothundi Mehbooba, so thank you so much. Aa range lo maatladte ela undali, media friends andarki thank you. Nenu 35 cinema chesanu, first time genuinely ga a film chesanani feeling naku vachindi, endukante స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఎలా చేద్దాం, కామెడీ ట్రాక్ పెడదాం, లేదంటే ఐటమ్ సాంగ్ పెడదాం అని ఇలా మైండ్తో చాలా సినిమాలు చేశాను నేను. జెన్యున్గా ఒక ఫిల్మ్ చేసిన ఫస్ట్ సినిమా అనేది మహబూబా. అండ్ సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి, ఆడ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇడు 4-5 years అప్పుడు నాకు, నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఈ టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వేషం చేసాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోక్రి టైంలోనే వచ్చి నా దగ్గరికి, నాకు మహేష్ బాబు దగ్గరికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాడు. ఏమో ఈడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కుర్రవాడు ఫ్రెండ్, ఆడు వీడే, ఈయన్ని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు.
ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకుని 10 ఏళ్ల కురోడు విలన్స్ని ఎలా చంపేశాడు కథ ఇది. ఇది నాకు మహేష్గా చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకుని తంతాడు అంటే వీడు హీరో రాసుకుని మహేష్ వేసి ఇచ్చాడు వీడు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు హీరో అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఆ 10 ఏళ్ళప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా తీసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అని చెప్పాను ఆడికి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళ దండ పడిపోతాడు, వినాయక్ వచ్చినా సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూసాడన్న, ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది ఒకటి, రెండు నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు హగ్గించారన్న. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి దిల్ రాజు చేస్తున్నాడు ఇంకా హ్యాపీ మంచి రిలీజ్ ఉంటుంది ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చాడు ఆయన. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల, మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. అండ్ సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను. నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు. నేను ఎందుకు టచ్? ఒకసారి లిరిక్ పాపిస్తాడు, 2 రోజులు మళ్ళీ ఫోన్ చేసి ఆ 2వ చరణం తీసే ఇది పంపి మళ్ళీ రాశాను అంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు అండ్ విషు, ఐ లవ్ విషు. అండ్ అనిల్ అండ్ మా డైరెక్టర్ జానీ అండ్ ఫైట్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీబడి అంటే చాలా బాగా పనిచేశారు మనసు పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మీ ప్రొడక్షన్ మామూలు చేయలేదు. అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్లు, వాళ్ళకి ఫుడ్డు గీడ్డు అరేంజ్మెంట్లు ఒకటి కాదు. మగాళ్ళకంటే ఎక్కువ పని చేస్తుంది చార్మి, అందుకే నాకు ఇష్టం. అండ్ సో నేహా శెట్టి సినిమాలో మంచి రోల్ చేసింది. రోల్ చేయడం కాదు, చాలా బాగా వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్. అండ్ థ్యాంక్స్ టు ఉత్తేజ్. ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీను ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడు వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహాకి నేను ఎలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారు అంతే. అండ్ సో మహబూబా సినిమా May 11th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్, అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆకాష్ గారికి. అండ్ ఇప్పుడు నాకు 50 దాటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వీడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఛాలెంజ్. మరి పూరి గారు దర్శకత్వం వహించగా ఈ చిత్రం పూరి కనెక్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుంది, అంతేకాదు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దిల్ రాజు గారు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ చెప్పాలి. బిఏ రాజు గారు ఆయన ఫస్ట్ డే నుంచి
ఏ సీన్ చూసినా సరే హీఈస్ కమింగ్ టు అస్ అండ్ హీ సేయింగ్ హిట్ కొట్టేసారు సార్, హిట్ కొట్టేసారు సార్. ప్రతిసారి ఇదే ఎక్స్ప్రెషన్. ఎవ్రీ డే హీఈస్ కమింగ్, స్పెండింగ్ టైమ్ విత్ అస్, గివింగ్ అస్ ద కాన్ఫిడెన్స్. రోజు రోజుకి ఒక కొత్త ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, సినిమా హిట్ అండి, సినిమా హిట్ అండి అంటే ఇంత కాన్ఫిడెన్స్ రోజు రోజు ఇస్తున్నారు బీరాజు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రియలీ.